ఏమాత్రం అవకాశం దొరికినా భారత జట్టుపై పట్టు బిగించేందుకు ఆసీస్ జట్టు సాయశక్తులా కృషి చేస్తోంది. అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. తాజాగా ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ భారత్ను మానసికంగా దెబ్బతీసేందుకు సంచలన వ్యాఖ్యలు చేశాడు. జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత జట్టులో కెప్టెన్ కోహ్లీ లేకపోవడం ఆ జట్టుకు చాలా పెద్ద లోటు. ఇప్పటికే వారు టెస్ట్ సిరీస్లో వెనకబడి ఉన్నారు. ఈ సమయంలో కోహ్లీ లేకపోవడం జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపుతుంది. కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయగల మరో ఆటగాడు భారత్లో లేడు. అలాగే ఫాస్ట్ బౌలర్ షమి కూడా రెండో టెస్ట్ నుంచి అందుబాటులో ఉండడు. అతడిలా పొదుపుగా ఖచ్చితత్వంతో బౌలింగ్ చేసే మరో బౌలర్ లేకపోవడం భారత్ దురదృష్టం. వీరిద్దరూ లేకుండా బరిలోకి దిగి ఆస్ట్రేలియాపై గెలవడం అసాధ్యం. రెండో టెస్టుకు మేము జట్టును మార్చడం సాహసమనే చెప్పాలి. రెండో టెస్టుకు దాదాపు మొదటి టెస్టులో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతాం అని అన్నాడు. జస్టిన్ లాంగర్ ఆస్ట్రేలియా జట్టు ప్రణాళిక చెప్పడం వరకు తప్పులేదు, కానీ భారత్ను మానసికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నం చేయడం సరికాదు. ఆస్ట్రేలియా జట్టు మాజీ ఆటగాళ్లు రికీ పాంటింగ్, బ్రాడ్ హార్డిన్ కూడా భారత జట్టుని మానసికంగా దెబ్బతీసేందుకు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. వీళ్లందరి నోర్లు మూతబడేలా భారత జట్టు రెండవ టెస్టులో పుంజుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.